బుల్లెట్ భాస్కర్ సోహిల్ పై అంటే మక్కికి మక్కి దించేసి ట్రోల్ చేయడం జరిగింది. సో ఆ విషయం పైన మనతో మాట్లాడడానికి అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో అయితే నిన్ననే నేను చూడడం జరిగింది ప్రోమో. సో ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ మక్కికి మక్కి దించడం జరిగింది సోహిల్ని. రీసెంట్గా సోహిల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎవరెళ్ళి చూడట్లే అని చెప్పేసి రండి వచ్చి చూడండి, నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు అంత సపోర్ట్ చేశారు, ఇప్పుడు వచ్చి చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని మక్కికి మక్కి ఈయన స్కిట్లో దించడం జరిగింది. సో దీనిపైన మీరు ఏం చెప్తారు, అంటే రేపు పొద్దున వీళ్ళిద్దరికి ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉందా? నాగబాబు రోజా గారు జడ్జిలుగా ఉన్నప్పుడు, సరే జడ్జిలు ఇప్పటికీ బాగానే ఉన్నారులే, స్టార్టింగ్ మన వీళ్ళంతా ఉన్నారు, రఘు కారుమంచి గారు, ధనారాయణ్ ధనరాజు, వేణు, మన చంద్ర, అప్పట్లో చంటి రాఘవ గారు, వీళ్ళందరూ కలిసి జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక అందమైన కామెడీ షో అయింది. అండ్ దానివల్ల ఏం జరిగింది అంటే అప్పటి వరకు ఈవెంట్స్కి వెళ్ళే కళాకారులు అందరూ ఉంటారు, స్టేజ్ కళాకారులు, ఈవెంట్స్లలో మిమిక్రీలు చేసి ఎంటర్టైన్ చేసేవాళ్ళు, మ్యాజిక్ షోలు చేసి ఎంటర్టైన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అక్కడికి వచ్చి వాళ్ళ వేషాలన్నీ వేసుకునేవారు, అండ్ అలాగే లేడీ వేషాలు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ కూడా వచ్చారు. మంచి ప్లాట్ఫామ్ అది యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు. ఆ తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్ అని. అప్పుడు ఇంకొంచెం కొన్ని టీములు తీసుకోవడం, పాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వాళ్ళు రావడం. సో పాత వాళ్ళు వెళ్ళిపోయి అంటే కామెడీ వెళ్ళిపోయి నాసి రకమైన కామెడీ ఎంటర్ ఇచ్చింది. కామెడీ వెళ్ళిపోవడం అంటే అప్పుడు వాళ్ళంతా ఆరోగ్యకరమైన కామెడీలే చేసారు. ఇప్పటికీ రాఘవ గారు లాంటి వాళ్ళు ఆరోగ్యకరమైన కామెడీ చేసినప్పటికీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు టీమ్ లీడర్స్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఏది పడితే చేసేయడం. సరే అందులోనూ కొంచెం మంచి ఉంది, పాత సినిమాలు మనం చూసిన హిట్ సినిమాలన్నీ స్పూఫులు చేసేవాళ్ళు, అరుంధతి స్పూఫ్ అని, ట్రిపుల్ ఆర్ స్పూఫ్ అని, బాహుబలి స్పూఫ్ అని, అరే ఈ సినిమాలు కామెడీగా ఉంటే ఇలా ఉంటుందా అని కూడా నవ్వుకునేవాళ్ళు చాలామంది, పుష్ప అని స్పూఫ్ అని, అది ఎంటర్టైన్మెంట్గా నిజంగా చాలా బాగుండేది. ఆ తర్వాత ఏం చేస్తున్నారు అంటే బయట జరిగే సంఘటనల్ని స్పూఫ్గా చేస్తున్నారు. సరే సంఘటనలు వదిలేస్తే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యే వాళ్ళని అక్కడ ఇమిటేట్ చేయడం, బాగా ఫేమస్ అయినటువంటి డైలాగ్స్ని ఇమిటేట్ చేయడం. ఇప్పుడు మన కుమారి ఆంటీ ఉంది, ఆమెని కూడా ట్రోల్ చేశారు, అది బాగుంది, ఆరోగ్యకరమే. అంతకుముందు జంబలక్కడ జారుమీట్ అయ్యే వాళ్ళని చేశారు. ఆ తర్వాత ఈ కుర్చీ మడత పెట్టి తాత కానివ్వండి, నాది నెక్లెస్ గొలుసు కానివ్వండి, ఇట్లా ఒకరొకరిని అలా ఇమిటేట్ చేస్తా వాళ్ళని కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి జనాలకు పరిచయం చేసి ఎంటర్టైన్ చేసేవాళ్ళు. అంతవరకు బాగానే ఉంది. ఒక అడుగు ముందుకేసి ఇంకా ఏం చేస్తున్నారంటే మనుషుల పర్సనల్ లైఫ్లోకి కూడా వెళ్తున్నారు. ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు, అప్పుడు చాలామంది వచ్చి బెదిరించారు కూడా. అవును, అంటే రాజకీయ నాయకులు స్పీచ్లు ఇస్తూ ఉంటే దాన్ని వీళ్ళు ఇమిటేట్ చేయడం. వాళ్ళు స్పీచ్లు ఎందుకు ఇస్తారు, జనాలకి అంత ఖర్చు పెట్టి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశాక వీళ్ళు చెప్పే స్పీచ్ జనాలకు ఎక్కాలని. అండ్ స్పీచ్ పెట్టిన వెంటనే వీళ్ళు దాన్ని స్పూఫ్ చేస్తే ఈయన కామెడీ పీస్ అయిపోడు. అవును అవునా, దానికి వీళ్ళు వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు. ఆ సర్దు మనకి కొన్నిసార్లు చాలా గొడవలు కూడా జరిగాయి బయట వెళ్ళినప్పుడు, కొంతమంది దాడి కూడా చేశారు, అది ఓకే. ఇకపోతే ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న జబర్దస్త్ షో ఎలా ఉందంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల మొత్తం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని టీవీ ఛానల్స్లో ఒక పనికి మాలిన నీచమైన దిగజారుడు షో ఏదైనా ఉందంటే జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్. దానికి కొనసాగి వాళ్ళు ఇది ఉంటే అది కాదేమో అనుకున్నది దాని మీద ఉండేదేమో అట్లా ఏం లేదు. రెండు అంటే బాడీ షేమింగ్ ఎక్కువ అయిపోయింది, ఆడదాన్ని అయితే మరీ నీచంగా చూస్తారు. అండ్ ఇంకా వీళ్ళకి సంసారం అయితే పిల్ల కామెడీయే వీళ్ళకి, అంటే నిజంగా సంసారం చేసుకునే వాళ్ళు కూడా, సీరియస్గా సంసారం చేసుకునే వాళ్ళు కూడా జబర్దస్త్ చూస్తే దాన్ని చూసి అదేంటిది ఇది మనం కామెడీ జీవితంలో ఉన్నామేమో అనే ఫీలింగ్ వచ్చేలాగా చేస్తున్నారు. అది కూడా కొంతమంది ఎంటర్టైన్గా ఫీల్ అయ్యారు, అప్పటి వరకు కూడా బాగానే ఉంది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ ఇప్పుడు సోహెల్ విషయం గురించి మాట్లాడితే, బూట్కట్ బాలరాజు అనే సినిమా మూడేళ్ళుగా కష్టపడి ఏదో రకంగా రిలీజ్ చేసుకున్నారు. ఏ సినిమా అయినా సరే మనసు పెట్టి చేసినప్పుడు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఉండే బాధ అందరికీ తెలియదు. ఇక్కడ సోహెల్ని మీరందరూ నటుడిగా చూశారు, కానీ బూట్కట్ బాలరాజులో సోహెల్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్వెస్టర్, ఈజ్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్, ఏ పార్ట్ ఆఫ్ ద సినిమా. వాళ్ళ డాడీ పెన్షన్ డబ్బులు అవని ఇవని, రిటైర్మెంట్ డబ్బులు జమ ఇంట్లో ఉన్న డబ్బులు, యాక్చువల్గా ఇంట్లో డాడీ డబ్బులే ఉంటాయి, మనమే ఉండం, మనం మన పాకెట్లోనే ఉంటాయి. సో నాన్న ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి ఓ సినిమాలో పెట్టుబడి పెట్టాడు. అండ్ ఆయనకున్న నమ్మకం ఏంటి, ఆర్టిస్టులు కూడా చక్కగా ఇంద్రజ గారు చేశారు, మంచి మంచి ఆర్టిస్టులు అందరూ ఉండి ఆ సినిమాని మొత్తానికి ఒక ఎంటర్టైనర్గా రూపొందించుకొని
అన్నీ ఉన్నాయి, సాంగ్స్, పాటలు, ఫైట్లు, సెంటిమెంట్, కామెడీ, అన్ని సంపాలల్లో చూసుకొని ఒక మంచి సినిమా తీసి జనాల ముందు పెట్టాడు. ఒక మంచి రోజు అది రిలీజ్ అయింది. చూసేవాళ్ళు చూశారు, చూడని వాళ్ళు చూడలేదు, తర్వాత సంగతి. కానీ కొంతమంది పని కట్టుకొని వెళ్ళి ఆ సినిమాను చూసి ఇది వేస్ట్ సినిమా, చెత్త సినిమా, దీన్ని చూడకు 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 అని ప్రచారం చేశారు. అంత ఇదిగా చెప్తున్నారేంటి, అసలు ఎందుకు చూడొద్దు దీన్ని? ఇంతకుముందు తెలుసా మంచు విష్ణు సినిమాలు అవును ఆయన్ని బాగా ట్రోల్ చేసిన టైంలో జిన్నా రిలీజ్ అయింది ఒక దీపావళికి. అవునవును, జిన్నాతో పాటు 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి అదే దీపావళికి. జిన్నా, ఓరిదేవుడా, విశ్వక్సేన అండ్ వెంకటేష్ కాంబినేషన్, అలాగే కార్తీది సర్దార్ అనుకుంటా, ఇంకేదో ఇంకొక సినిమా మన వీళ్ళది అబ్బాయిది ఏదో ప్రిన్స్ సంథింగ్ ఏదో సినిమా రిలీజ్ అయింది. సో ఈ 4 సినిమాలు ఉన్నప్పుడు అందరూ ఏ సినిమాకి వెళ్దామా అని అనుకున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా జిన్నా బాగుంది, కామెడీ ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయి, సినిమా బాగుంది. కాకపోతే ఆ సినిమా చూడడానికి ధైర్యం చేయట్లేదు జనాలు. ఎందుకు తెలుసా, ఇప్పుడు బాక్సాఫీస్ ముందు నిలబడి జిన్నాకి టికెట్లు ఇవ్వండి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏ వీడు జిన్నాకి వెళ్తున్నాడంట, వీడు జిన్నాకి వెళ్తున్నాడు అని నవ్వేవాళ్ళు. ఓకే, వాళ్ళు జిన్నా ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చారనుకో, హే వీళ్ళు జిన్నా చూసి వస్తున్నారు, జిన్నా చూసి వస్తున్నారు అంటే అక్కడికి అంటే ఏదో వెళ్ళకూడని చోటుకి వెళ్ళినట్టు, చూడకూడని ఏదో చూసినట్టుగా ఆ జనాలను కూడా ట్రోల్ చేసేవాళ్ళు. ఆ భయానికి ఆ సినిమాకి వెళ్ళడం మానేసేవాళ్ళు. అలాగా ప్రొజెక్ట్ చేశారు దీన్ని. ఆ తర్వాత విశ్వక్సేన్, దాస్కా, ధమ్కిని కూడా అలాగే ట్రోల్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు సోహెల్ మీద పడ్డారు. కావాలనే ఒక టీమ్, ఎందుకో తెలియదు కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేయ, ఇంకా సినిమా చూడకముందే. ఇప్పుడు రివ్యూస్ గురించి మాట్లాడితే ఎవడో టొమాటో రివ్యూ గాడు ఒకడు వచ్చేవాడు, వాడేం చెప్పేవాడు, సినిమాలకి నేనే రివ్యూ ఇచ్చేవాడిని, నేను 6 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, ఆ పలానా దగ్గర కప్పులు గడిగాను, పలానా ప్రొడ్యూసర్కి మూతులు తుడిచాను, 6 ఏళ్లుగా నాకు ఇండస్ట్రీలో ఇంత అనుభవం ఉంది, సినిమాకి రివ్యూ ఇచ్చే పర్ఫెక్ట్ మనిషిని నేనే అని చెప్పి దానికి ఏదో 0.45 టొమాటోలు ఇచ్చాడు. ఆ గాడిద వాగిన వాగుడు ఏంటంటే, ఆ సినిమా నేను 20 నిమిషాలు చూసాను, 20 నిమిషాలకే నాకు చాలా చిరాకేసింది, అదేసింది, ఇదేసింది. 20 నిమిషాలకి ఏం అర్థమైంది రా గాడిద నీకు సినిమా, అసలు సినిమా అంటే తెలుసా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ద హెల్ ఆర్ యూ? అండ్ వాడు రివ్యూలు ఇవ్వడం సినిమా గురించి, అండ్ దాన్ని సోహెల్ మళ్ళీ కౌంటర్ వేస్తే అతను కొన్ని రోజులు ఎదురుదాడి చేసి చేసి లాస్ట్కి ఓ మూలకు కూర్చున్నాడు. సరే, వాళ్ళ సంబంధం మనకు అనవసరం, వాడెవడైతే మనకి ఎందుకు. అండ్ ఆ తర్వాత కూడా ఇంకెవడెవడెవడో పనికి మాలందరూ. ఇంకొకటి ఏంటంటే సినిమాల్లో లూప్ హోల్స్, హీరోయిన్ చెయ్యి ఎత్తితే ఇక్కడ తడి కనపడింది చంకల్లో, అది కూడా చూసుకోరా గ్రాఫిక్స్లో అన్నారు. మీకు తెలిస్తే పాత సినిమాలు ఎన్ని, పవిత్ర బంధం, ఇంట్లో ఇళ్ళ వంటిలో పిల్లల సౌందర్య, ఎన్నో సినిమాలు చూసుకోండి శుభలగ్నం దగ్గర నుంచి. ఇక్కడ చెమట ఉంటుంది చాలా మంది, బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఉంటుంది అది, అది ఎవరైనా చేయలేదు. టీవీ సీరియల్స్ నుంచి కూడా అప్పట్లో అంతే, అవి కాటన్ బ్లౌజెస్. దాన్ని విమర్శించాడు సినిమాలో ఒకడు, దానికి కూడా సోహెల్ కౌంటర్ ఇచ్చాడు. అరే ఏంటి ఇంత నీచంగా చూస్తున్నారు సినిమాని? ఇప్పుడు రంగస్థలం సినిమా ఉంది, పెద్ద హిట్, ఒక ఊర్లో జరిగిన కథే. ఆ ఊర్లోనే సర్పంచ్కి వాళ్ళకి గొడవలు, ఏదేదో ఏదేదో ఒక రకంగా మంచి పాటలు అండ్ పెద్ద డైరెక్టర్, పెద్ద స్టార్ క్యాస్టింగ్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఇది కూడా అంతే, ఒక ఊర్లో జరిగిన కథ, సర్పంచ్తో గొడవ, అతను నిలబడ్డం, గెలిచాడా లేదా, ప్రేమను సాధించుకున్నాడా లేదా, ఈ టైప్ ఆఫ్. కాకపోతే ఎప్పుడు టీవీలో చూసే ఆర్టిస్టులే చిన్న చిన్న వాళ్ళని పెట్టి ఏదో ఉన్న బడ్జెట్ లో ఉన్నంత కథ తీశారు. చూస్తే మనకి అంటే కామెడీ వచ్చినప్పుడు నవ్వుకోవచ్చు, మరి నాసిరకంగా అయితే ఉండదు, చండాలంగా అయితే ఉండదు. అండ్ కథలో కొత్తదనము, విజువల్ వండర్ అయితే కాదు, వాళ్ళు ముందే చెప్పారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. సరదాగా చూడొచ్చు, అసలు ఆ సినిమాకే వెళ్ళొద్దు, అది చూస్తే ఇంకా నీ జీవితం మొత్తం కోల్పోయినట్లుగా జనాల్ని పోర్ట్రేట్ చేసేసరికి థియేటర్కి వచ్చాడు సోహెల్ చూద్దామని, అసలు ఏం జరుగుతుంది. కొద్ది మందే ఉన్నారు, అరే ఇంత మంచి సినిమా తీసాము, కనీసం చూడండి సినిమా. ఎవ్వరు చూడలే ఆ సినిమాని, చూడకుండా పిచ్చి పిచ్చి రివ్యూలు ఇచ్చారు. చూసి మాట్లాడండి, నేను ఇంత కష్టపడి, నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేశారు, ఇంత కష్టపడి సినిమా తీశాను, ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్పి సోహెల్ అందరినీ వేడుకున్నాడు. కొంచెం బాధపడ్డాడు, డబ్బులు పోయాయి, ఎవరు రావట్లేదు, మళ్ళీ వీకెండ్ దాటితే నెక్స్ట్ సినిమాలు వచ్చేస్తాయి, కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. వీకెండ్ దాటింది, సాటర్డే సండే పోయిందంటే ఇంకంతే, ఆ 4 రోజులు ప్లేన్, మళ్ళీ ఫ్రైడే కొత్త సినిమాలు వచ్చేస్తాయి, ఇంకేంటి పరిస్థితి అని తన బాధని మీడియా ముందు చెబితే దాన్ని ఈ బుల్లెట్ భాస్కర్ అనే మనిషి ట్రోల్ చేశాడు. కేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, అంటే అది ఏదో కామెడీ అయిపోయింది తనకి ఆ నొప్పి. నిజంగా ఈ బుల్లెట్ భాస్కర్ సినిమా తీసుంటే తనకి ఈయన పక్కన ఆ అబ్బాయి నరేష్, ఇంకొంతమంది ఎవరెవరో ఉండి, అసలు ఎంత కామెడీ నాసిరకంగా చేశారంటే
చెప్పాలంటేనే అసహ్యంగా ఉంది. దాన్ని జడ్జిలు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా తెలియదా? అసలు ఇది ఎన్ని సినిమాలు చేస్తే వాళ్ళు ఈ ఆర్టిస్ట్లో ఇప్పుడు జడ్జిలుగా కూర్చున్నారు. ప్రొడ్యూసర్ కష్టం వాళ్ళకి తెలుసు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సోహెల్ ఇంత బాధపడ్డప్పుడు వీళ్ళు దాన్ని కామెడీ చేశారు. ఇంకా ఇంకా సోహెల్ కౌంటర్ ఇవ్వాలి దీనికి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు మనమే మాట్లాడుతున్నాము. కాకపోతే ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఇందాక నేను చెప్పినట్టు ఒక నాసి రకమైన పనికి మాలిన ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని షో అంటే జబర్దస్తే. నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా ఎందుకంటే అందులో ఉన్న ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా సమాజానికి అవసరమైనది ఏది ఇవ్వట్లా, కామెడీ అసలు ఇవ్వట్లా, కనిపించిన వాళ్ళనల్లా బాడీ షేమింగ్లు చేసుకుంటూ బతికేస్తున్నారు, వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారు, ఏదో అడ్డమైన కామెడీనంతా జనాల మీద బలవంతంగా రుద్దుతున్నారు. పోనీ అది కామెడీ పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళని విమర్శిస్తూ వీళ్ళు ఇక్కడ మనుషుల ఫీలింగ్స్ మీద స్కిట్లు, వీళ్ళకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఏ స్టేజ్ నుంచి వచ్చారో తెలుసా. పెళ్ళిళ్ళకి వెడాకులకి చిన్న చిన్న స్కిట్లు వేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ మిమిక్రీలు చేసుకుంటూ పైకి వచ్చారు. కింది స్థాయి నుంచి చిన్న చిన్న లాడ్జులలో, ఇంకా చెప్పాలంటే ట్రైన్లలో డోర్ల దగ్గర పడుకొని ఆ బాత్రూంలో దొరికే ఆ మగ్గుతోనే స్నానాలు చేసి కూడా ఈవెంట్లకు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. కష్టపడే పైకి వచ్చారు కాదన్నట్లయద్దు కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంత కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి పెట్టినప్పుడు ఏదన్నా అయితే ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది. అండ్ రూపాయి ఎంత 2000 రెమ్యునరేషన్ తీసుకొని 3000 రెమ్యునరేషన్ తీసుకొని ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యారే కానీ ఇన్నేళ్లు జబర్దస్త్ కొనసాగింది కాబట్టి వాళ్ళ అదృష్టం బాగుండే. లేదంటే వాళ్ళ బతుకులు ఏమయ్యేవి? ఒక్కడికన్నా అసలు ఏ మాత్రం అన్న సెన్స్ ఉన్నా, కామన్ సెన్స్ ఉన్నా, బేసిక్ సెన్స్ ఉన్నా, అసలు హ్యూమన్ సెన్స్ ఉన్నా ఇట్లాంటి స్కిట్లు ఇంకోసారి చేయరు అని మనం అనుకుంటూనే ఉంటాం. వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఒక్కడికి ఆ గ్రూప్లో ఒక్కడికి సిగ్గు ఎగ్గు లేదు. కనీసం వాళ్ళు కూడా ఎన్నో సినిమాలు చేశారు, చిన్న సినిమాలు కూడా చేశారు వీళ్ళు. ఆ సినిమాలు హిట్ కాల కానీ వీళ్ళు చేశారు. ఎందుకు చేశారు తెలుసా? ఆ సినిమాతో మనకేంట్లే, మన డబ్బులు మనకు వస్తే చాలని. వన్ డే ఈ మొహాలను పెట్టుకుంటే కొద్దో గొప్ప ఏదో ఫ్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారని ఆ చిన్న నిర్మాతలు వీళ్ళని పిలుస్తారు. 10 లక్షలకి 50 లక్షలకి సినిమాలు తీసే వాళ్ళు ఉంటారా? ఈ మొహాలను పెట్టుకొని తీస్తారు. ఈ మొహాలు అక్కడికి వెళ్ళి ఉద్ధరించేవి ఏమి ఉండవు. మళ్ళీ ఏ పెద్ద నట శిరోమణులు కూడా ఏం కాదు ఇంకేదో చెప్పుకోవడానికి. ఇట్లాంటి వాళ్ళు కూడా. అండ్ సోహెల్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, 360 డిగ్రీస్లో తన ఆర్టిస్ట్. ఈయనకి సోహెల్తో పోలిస్తే ఏమొచ్చు? అతను అతను విమర్శిస్తున్నాడు. సో ఇట్లా ఉంటుంది మనుషులకి. ఇప్పటికైనా బుల్లెట్ భాస్కర్ సిగ్గు ఎగ్గు బుద్ధి తెచ్చుకొని ఆ పలానా స్కిట్ నేను చేశాను, పలానా వాళ్ళే బాధపడి ఉంటే నన్ను క్షమించ, ఇట్లాంటి క్షమాపణలు బోల్డ్ చెప్పాడు. లేదు ఇంతకుముందు కూడా చేసి చెప్పాడు, ఇది కొత్త ఏం కాదు, 12 వరకు చెప్పుంటాడు. ఇప్పుడైనా సరే చెప్పి ఆ సోహెల్ కాలుగడి నెత్తించి అలుకున్నా వీడికైతే బుద్ధి రాదు అనేది నేను అనిపిస్తుంది. సో నిజానికి ఇప్పుడు ఈ టాపిక్ అంటే సార్ చెప్తుంటే మనకు అనిపిస్తుంది నిజంగా ట్రోల్స్ చేసినప్పుడు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టే మనం నిజం చెప్పాలంటే. అంటే కొన్ని కామెడీగా చేయొచ్చు, వాళ్ళ ఎమోషన్స్ని కూడా కామెడీ చేస్తే ఎవరు కూడా తట్టుకోలేరు. సో కొంతమంది అంటే సెన్సిటివ్ ఉన్న వాళ్ళు సూసైడ్లు కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటివి తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి అంటే చేసే వాళ్ళందరికీ చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.